అప్పుడు కూడా మీరు మరి కష్టపడుతున్నారు ఇచ్చామ్మా. ఇదేనా? ఇదే ఎక్కువ 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 చూసుకో. హలో అందరు కాఫీ పెట్టి అందరు మంచులంతా మీ ఇంటికి వచ్చారు. పాలంటి ఇస్తాం, వెయిట్ చేద్దాం. సరిపోతుందా ఏమ్మా? సరిపోతుందా? ఇది ఎక్కువ ఉన్నారా? రామ్మోహన్ దీనికి డబ్బులు పే చేయాలి. ఇప్పుడు సెంటర్ నుంచి డబ్బులు తేవాలి. దాంట్లో నీటి కూడా వేయాలి కదమ్మా. కాఫీనో టీనో ఏది? ఇది ఎక్కడమ్మా? దాంట్లో వస్తావా? ఎన్ని కావాలి? సరిపోతాయా? కాఫీనా టీనమ్మా? ఇదే టీనా? ఓకే. స్పూన్ ఉందా? అంతా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవసరం లా, మెల్లిగా అది వేస్తామ్మా. సరిపోద్దా? చెప్పమ్మా. టీచర్ నేర్పిస్తాను. చేస్తావా? ఎంత ఏమంటావమ్మా? చెప్పు. సరిపోతుందా? సరిపోతుందా చెప్పు. ఎవరికమ్మా? మళ్ళీ ఎక్కువ పాయసం ఇచ్చామనుకో. ఒకప్పుడు పంట చేయాలంటే చాలా కష్టపడేదాన్ని కదా. కడుపులోకి పొగబోయేది, పొయ్యేది. ఇప్పుడు మీరు వచ్చారు అప్పుడు 9 సంవత్సరాల కిందట గ్యాస్ ఇచ్చారు సార్. అక్కడ నుండి మాకు వండుకుంటున్నాము. దాని మీద మరి 3 ఇస్తున్నారు. మా సంవత్సరం కాలం మేమిద్దరమే ఉంటాము. ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు, కొడుకు, 2 కూతుళ్ళు. పెళ్లి అయిపోయింది. కొడుకు హెడ్ మాస్టర్ బాగుతున్నాడు. మేమిద్దరమే ఉంటాము. సెంటర్కి వచ్చిన డిగ్రీ చదివించాను సార్. కూలి మేము చేసుకుని పిల్లలు చదివించాను. ఇప్పుడు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఒరిస్సా ఇచ్చావు?
అబ్బాయి ఉంటాడు ఊర్లో ఉన్నాడు. ఊర్లో కొడుకు ఏమో మన పాప నేర్పున్నాడు బయట. ఎక్కడికి బయటకు వెళ్తున్నాడు? ఫోన్ చేస్తున్నాడు. ఏం చదువుకున్నాడు అమ్మాయన? కాదు కదా, ఆయన ఏం చదువుతుంది అబ్బాయి? చనిపోయాడు. దుబాయ్ అందరికంటే ఎక్కువ అమ్మాయి చదివిందా? ఎక్కడ మా డిగ్రీ ఎక్కడ చూపించావు? కవిట్లో కాలేజ్ ఉందా? మెచ్చి కూడా మనమే పెట్టుకోవాలి. 27 కిలోమీటర్లు ఇచ్చాము. ఈ బ్రిడ్జ్ కడితే 2.5 కిలోమీటర్లు బాగుంటుంది.